లేటెస్ట్ హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సిబిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. డాక్టర్ గారు, మరొక ప్రశ్న. కామకేంద్రాలు లేని స్త్రీలు ఉంటారా? కామకేంద్రాలు లేని స్త్రీలు ఉండరండి, అందరికీ అవి ఉంటాయి. ఒక అమ్మాయి ఏమాత్రం కూడా లేనట్టు ఉంటుంది. ఒక పరిస్థితులన్నీ కలిసి వచ్చి మంచి వ్యక్తి కలిస్తే అంతవరకు జడురాలు అనుకున్న స్త్రీ కూడా ఆమె మనసుకు నచ్చినవాడు, పరిస్థితులన్నీ కలిసి వచ్చాయి, సమస్యలేం లేవు, ఆవిడ అతని సాన్నిధ్యంలో తన తానే మై మర్చిపోతుంది. అతను టచ్ చేసే చాలు ఒళ్ళు జల్లు ఉంటుంది. అరే ఏంటి, నిన్న మన దాకా జడురాలు ఉంది, ఎలా వచ్చానంటే ఆవిడ మైండ్ మనసుని అణుచుకోవడం వల్ల, మనసులో ఆ రకమైన ఆలోచనలు సప్రెస్ చేసుకోవడం వల్ల, ఆ వాతావరణం తనకు అనుకూలంగా లేకపోవడం వల్ల తను తెలియకుండా వాటిని అణుచుకుంది. అంతే కామకేంద్రాలు పనిచేయలేదు అనిపిస్తుంది. లేకపోవడం అంటూ ఉండదు. మగవాడికి ఉంటాయి కామకేంద్రాలు, ఆడవాళ్ళకి ఉంటాయి. అయితే మగవాడికంటే ఆడవాళ్ళకి కామకేంద్రాలు ఎక్కువ ఉంటాయి. కానీ వాటి కూడా జడు ఈ ఫ్రిజిటీ ఉన్నవాడు వాటి కూడా పూర్తిగా 100% వాటి స్టిమ్యులేషన్ లేకుండా చేస్తారు. కామకేంద్రాలు లేకుండా ఎవరు ఉంటారు, అందరికీ ఉంటాయి కామకేంద్రాలు. డాక్టర్ గారు, అనుమానాలు అపోహల్లో ఒక ప్రశ్న. తుమ్మగానే చిరంజీవ అని పెద్దలు అంటారు, తుమ్ము అంత అనర్థదాయకమా? ఏ మాత్రం కాదు. ఇది మన ఊరికి ఒక ఆచారం, ఒక సాంప్రదాయం, ఒక అలవాటు. తుమ్మగానే చిరంజీవ, ఆ తుమ్ము అనేది, తుమ్ము అనర్థదాయకము అనేది మన మనసులో పాతుకుపోయింది. ఎక్కడైనా ఎవరైనా బయలుదేరుతున్నారు అనుకోండి, లేదా పని మొదలు పెడుతున్నారు అనుకోండి, అత్యంతమైన అయిపోయింది, ఇంకా నా పని అయినట్లే అంటారు. అరే తుమ్ము రానకంటే ముక్కులో మనకి ఎప్పుడు నిరంతరం వైరస్ ఉంటాయి, ఎలర్జీ కలిగిస్తాయి, ఎలర్జీన్స్ ఉంటాయి. ఆ ఎలర్జీస్ అనేది ఒక్కసారి అచ్చన ఆ ఎలర్జీ వల్ల వస్తుంది. అది అన్నదానికి ఎందుకు అవుతుంది? అసలు తుమ్ము వచ్చిందంటే డస్ట్ వెళ్ళింది. తుమ్ము ఒక కారం, ఒక మిరపకాయలు వేయించినారు, మిరపకాయలు వాసన వచ్చింది, ఆ తుమ్ముతాం గట్టి, ఒకటి 4 సార్లు తుమ్ముతాం. ఒక ఏదో గోడౌన్లోకి వెళ్ళాం, ఒక అంతా పొగాకు ఉంది, పొగాకు ఇరిటేషన్, ఎక్కడో సిమెంట్ గోడౌన్లోకి వెళ్ళాం, సిమెంటు ఇరిటేషను మన ముఖ్యం చేస్తుంది. ఏమైనా ఎలర్జిక్ ఉంటే, ఎలర్జిక్ పదార్థాలు ఉంటే వాటిని అది ఒప్పుకోదు, యాక్సెప్ట్ చేయదు, గాలి ద్వారా లోపలికెళ్తాయి. ముఖ్యం చేసి అత్యంత నెట్టేస్తుంది, బయట నెట్టేస్తుంది. అదే ప్రొటెక్టివ్ మెకానిజం, డిఫెన్స్ మెకానిజం. మన ముక్కు అనేది డిఫెన్స్ మెకానిజం, మన మ్యాన్ హెల్త్ పాయింట్ కూడా. అలాగే మన ముక్కులో అనేక వైరస్ చేరుతాయి. ఇక్కడ ఎన్నో వైరస్ వేరే ఎక్కువ వైరస్ ముక్కులే ఎక్కువ ఉంటాయి. ఆ కొద్ది ఎక్కువ అయిపోగానే ఒక్కసారి తుమ్మి నెట్టి పెడిపారేస్తుంది, నెట్టేసి ఉంచదు. అనర్ధాయకం ఏంటి? ఏమన్నా ఎవరికి అనర్ధాయకం కాదు. ఇంకా చిరంజీవ ఎందుకు అర్థం? చిరంజీవి ఏంటి? చిరంజీవిగా ఉన్నాయనా అని అర్థం. ఉంటాడు చిరంజీవి, ఉండగానే చేస్తారు తుమ్మిడగానే తప్పకుండా వాడు డిఫెన్స్ మెకానిజం బాగుంది. అడిగి డిఫెన్స్ మెకానిజం లేని వాడు తుమ్మలేడు, డిఫెన్సివ్ మెకానిజం బాగుంది కానీ తుమ్మాడండి. ఈ చిరంజీవ నరవడాలు, చీవించడాలు, లేదా తుమ్మితే పనులు అవ్వడం, పెళ్లి టైంలో ఆ తుమ్మితేనేమో ఆ ఏదో అనర్థం ఏదో తుమ్మ, అందుకే తుమ్మినా వినపడడం కోసం అని డప్పులు బడబడ గట్టిగా వాయించేస్తారట. పెళ్లి మంగళసూత్రం కట్టేవాడును, ఇది పెట్టేవాడు, నెత్తిన బెల్లం జలక పెట్టేవాడు, ఎందుకంటే తుమ్మితే అక్కడ ఏదో నష్టం జరిగిపోతుంది. ఏం జరగదు. అన్సైంటిఫిక్ ఆచారం, ఆలోచనలు ఆచారం, అన్సైంటిఫిక్. అందుకనే ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మనకు ప్రశ్నించి నేర్చుకోవాలి. ఏదో అంతతో పాలైపోవడం, గొర్రెల మందులాగా తాళ పాలైపోతాం అన్నారు కదా. ఒక గొర్రె వెళుతుంటే దాన్ని చోకానికి చోకడ వెళుతుంటారు అంతే. అంతేకాని ఇది ఎందుకు, ఏమిటి అని వాటిని అయితే పూర్వకాలంటే చాలా నయం. ఇప్పుడు ప్రతివాళ్ళు కొంత సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపరేచర్ ఇంకా తగ్గింది. ఇంకా ఇటువంటి మూఢనమ్మకాలు పోవాలి. తుమ్మితే అనర్థం దొరికితే మూఢనమ్మకం ఇంకేం కాదు, తుమ్ము వల్ల ఏమి అవ్వదు, అన్నీ సక్రమంగానే ఉంటాయి. మరి చూశారు కదండి, ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని, ఇలా మంచి చెడు అంటూ పర్టికులర్గా ఏమీ ఉండదని. ఇవాళ మీ సమరం కార్యక్రమంలో వచ్చిన బోలెడు మెయిల్స్కి, అలాగే అనుమానాలు అపోహలకి అద్భుతమైన పరిష్కార మార్గాలను తెలియజేశారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మీరు మా షోని యూట్యూబ్లో మీ సమరం ద్వారా చూడవచ్చు. మళ్ళీ రేపటి మీ సమరం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సివిఆర్ హెల్త్. నమస్తే. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సిబిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.